Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శి ఆ ఆధారాలను ధ్వంసం చేసిందా? తమ సంస్థలో జరుగుతున్న అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు మార్గదర్శి యాజమాన్యం అన్ని ఆధారాలను ధ్వంసం చేస్తున్నట్లు సిఐడి గుర్తించిందట. ఈ విషయాన్ని జగన్ మీడియా చెప్పింది. బ్రాంచ్ కార్యాలయాల్లోని రికార్డుల్ని, ఆధారాలు అనుకున్న వాటిని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి మరి ధ్వంసం చేయించిందని సిఐడి అధికారులు గుర్తించారట. కంప్యూటర్లలోని వివరాలను కూడా సంపూర్ణంగా డిలీట్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఆధారాలను ఎలా డిలీట్ చేయాలో తెలియని వాళ్లకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రాక్టికల్ గా నిపుణులతో డెమో ఇప్పించినట్లుగా సమాచారం. గత డిసెంబర్ నుంచి మార్గదర్శిలో లావాదేవీలు దాదాపు స్తంభించిపోయాయట. సంస్థపై ఆర్థిక పరమైన ఆరోపణలు రావడంతో చిట్టీలు వేసేందుకు ఖాతాదారులు ముందుకు రాలేదట. దాంతో ఆర్థిక లావాదేవీలు బాగా దెబ్బతిన్నాయి. కొత్త చిట్టీలు ఆగిపోవడంతో అప్పటికే చిట్టీలను పాడుకున్న వాళ్లకు డబ్బులు చెల్లించడానికి యాజమాన్యం నానా అవస్థలు పడుతున్నట్లుగా సిఐడి గుర్తించింది. ష్యూరిటీలని ఇంకోటని ఏదో కారణాలు చూపించి ఖాతాదారులకు డబ్బు ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తోందట. మార్గదర్శిలో ఖాతాదారులు జమ చేసిన డబ్బుల్ని సంస్థ ఖాతాలోనే ఉంచి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చి ఉండేది కాదని, నిధులన్నీ ఎప్పటికప్పుడు దారి మళ్లించడంతోనే డబ్బులకు ఇబ్బందులు పడుతున్నట్లుగా అధికారులకు అర్థమైంది. రసీదు రూపంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాలను మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లలోకి మళ్లించినట్లుగా సిఐడి గుర్తించింది. కొత్త చిట్టీలు కట్టడానికి ఖాతాదారులు వస్తుంటే నిధుల సమస్య ఉండేది కాదని, కొత్త చందాదారులు రాకపోవడంతోనే ఫండ్స్ చైన్ ఆగిపోయిందని అర్థమవుతోంది. మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకోలేక కొత్త చందాదారులు రాకపోవడంతో చిట్టీలు పడుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేక యాజమాన్యం నానా అవస్థలు పడుతోందని సమాచారం. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు బ్రాంచుల్లో చిట్టీదారులు పదుల సంఖ్యలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారట. చందాదారులకు డబ్బులు ఇవ్వలేక బ్రాంచ్ మేనేజర్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదట. చిట్ఫండ్ సంస్థ ద్వారా వసూలు చేసిన వందలాది కోట్ల రూపాయలను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించిన ఫలితంగానే మార్గదర్శికి ఇప్పుడు పరిస్థితి వచ్చిందని ఖాతాదారులు అంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.